మా ముఖ్యంగా గులాం నబీ ఆజాద్ గారి గురించి మనం చర్చించుకుంటే అంత పెద్ద సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప పదవులు అనుభవించినటువంటి సీనియర్ నాయకుడే ఈరోజు రాహుల్ గాంధీని అనరాని మాట్లాడేసి బయటకు వెళ్ళిపోవడం జరిగింది అంటే ఆయన ఆయన కాంగ్రెస్ పార్టీ ఇంత దీనస్థితికి దిగజారిపోవడానికి కారణమే రాహుల్ గాంధీ అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి ఆయన ఇప్పుడు గులాం నబీ ఆజాద్ గారు ఫిఫ్టీ ఇయర్స్ కాంగ్రెస్లో ఉన్నారు ఎవ్రీ సింగిల్ పోస్ట్ తీసుకున్నారు మినిస్టర్ అయినారు ముఖ్యమంత్రి అయినారు రాజ్యసభ తీసుకున్నారు ఫ్లోర్ లీడర్ అయినారు అన్నీ అయినా మొత్తం ఫిఫ్టీ ఇయర్స్ ఒక ముస్లిం ఫేస్ ఆఫ్ అవర్ కంట్రీ అయినా అన్నీ ఏదేదైనా తీసుకోవాలి తీసుకున్నారు దాని తర్వాత ఇప్పుడు ఏం కనిపిస్తలేదు కాబట్టి రాహుల్ గాంధీ మీద అలిగేషన్ పెట్టేసి వెళ్ళిపోయినాడు వేరే పార్టీ వేరే పార్టీ ఎందుకు పెట్టినాడు గెలుస్తాడు నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నాను ఈ ఛానల్ నుంచి ఫైవ్ సీట్స్ కూడా రాహుల్ గులాం నబీ ఆజాద్కి వస్తే నువ్వు ఏం చెప్తే నేను చేయడానికి సిద్ధం నెంబర్ వన్ ఓపెన్ ఛాలెంజ్ ఫైవ్ సీట్స్ ఫైవ్ సీట్స్ అంటే అంత పెద్ద సీనియర్ నాయకుడు మీరు అన్నట్టు ఇన్ని పదవులు అనుభవించిన నాయకుడు ఒక పార్టీ పెడితే ఐదు సీట్లు కూడా గెలుచుకునే పరిస్థితి లేదు ఇంకా మొత్తం పేపర్లో చూసిన ఒక ఫిఫ్టీ మెయిన్ లీడర్లు జాయిన్ చేసినారు ఫైవ్ హండ్రెడ్ చిన్న లీడర్లు జాయిన్ చేసినారు ఎక్స్ డిప్టీ చీఫ్ మినిస్టర్ జాయిన్ చేసినారు అన్నీ చూసిన మళ్ళీ కూడా ఓపెన్ ఛాలెంజ్ ఫైవ్ సీట్స్ కూడా రావు ప్లాన్ ఏం సెక్యులర్ ఓట్లు తీసుకోవాలి బీజేపీకి హెల్ప్ చేయాలి అదే గులాం నబీ ఆజాద్ ప్లాన్ అంత చీలిక అంతే అసదుద్దీన్ ఎట్లా చేస్తున్నాడు ఫాల్తున్న కొడుకు సేమ్ అసదుద్దీన్ చిన్నత్తమ్ముడు అయినాడు ఇప్పుడు గులాం నబీ ఆజాద్ అంతే స్టోరీ ఇంకా ఏం లేదు ఫిఫ్టీ ఇయర్స్ అన్నీ తీసుకున్నావా ఫైవ్ ఇయర్స్లో చనిపోతావా నువ్వు నీ లాస్ట్ ఇన్నింగ్లో నీకు ఎందుకు రాయ్ ఈ డ్రామా మొత్తం నువ్వు గెలుస్తావా రాయ్ నువ్వు ముఖ్యమంత్రి అవుతావా అరవింద్ కేజ్రీవాల్ ముఖ్ లాగా ముఖ్యమంత్రి అవుతావా భగవంత్ లాగా భగవంత్ భగవంత్ మాన్ లాగా పంజాబ్ సీఎం లాగా అవుతావా నువ్వు అయితే నువ్వు చెప్పు హా నువ్వు మొత్తం కాంగ్రెస్లో ఉండి డ్రామా చేసి ఇప్పుడు పోతే ఎట్లా దొంగనా వాడు రైట్ ఫైవ్ సీట్స్ కూడా రావు దీనిలో రాహుల్ తప్పు ఏం లేదు వేరే దానిలో రాహుల్ తప్పు అని ఎందుకు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తున్నారు అందరూ సీనియర్ నాయకులందరూ ఇప్పుడు రాహుల్ గాంధీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఫేస్ కదా రవి నరేంద్ర మోదీ తర్వాత ఎవరు రాబోయే రాహుల్ కానీ ఇదంతా పార్టీకి కొంచెం హండ్రెడ్ డ్రాబ్యాక్ కదా హండ్రెడ్ పర్సెంట్ మొరాల్ డౌన్ అవుతుంది ఎందుకంటే ఎవరు అనామ కూడా చేస్తే వేరు కానీ మీలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులే ఆయన మీద ఎలిగేషన్ చేసి బయటకు వెళ్ళడం అది టోటల్ రాంగ్ గులామ్ నబీ ఆజాద్ రాంగ్ పబ్లిక్ మోరల్ డౌన్ అవుతుంది కానీ ఇందిరాగాంధీ టైం నుంచి ఇది నడుస్తుంది మళ్ళీ రీబూస్ట్ అవుతుంది ఇది మొత్తం సీనియర్లు వెళ్ళిపోతారు మళ్ళీ జూనియర్లు స్టేజ్ మీద వస్తారు యంగ్ బ్లడ్ వస్తుంది యంగ్ అజెండా వస్తుంది యంగ్ సబ్జెక్ట్ వస్తుంది సో మాకు నో ప్రాబ్లం ఇప్పుడు అందరికంటే హండ్రెడ్ తప్పులు అయిన తర్వాత రాహుల్ గాంధీ చేస్తుంది వన్ సూపర్ వర్క్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ పాదయాత్ర భారత్ జోడో ఆందోళన్ దీనిలో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ సక్సెస్ అవుతుంది త్రీ మంత్స్లో ఫోర్ మంత్స్లో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది నేను టూ ఇయర్స్ నుంచి అదే మాట అంటున్నా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మీరు రోడ్ల మీద రండి ఉట్టి టూ అవర్స్ ఫైవ్ అవర్స్ కోసం వచ్చి ఏదో ప్రెస్ మీద మాట్లాడి వెళ్ళి వెళ్ళిపోకండి టైం పాస్ చేయకండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డెడికేటెడ్ ఉండాలి మన దగ్గర అపోజిషన్ నరేంద్ర మోదీ ఆయన ఏం చేయడు కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కనిపిస్తాడు జో దిక్తా ఓ బిక్తా మీరు కూడా రావాలి ఇప్పుడు వస్తున్నారు తప్పకుండా మీ ఛానల్కి ఆఫ్టర్ ఫోర్ మంత్స్ మళ్ళీ ఇక్కడ కూర్చుందాం ఇలా వీక్ ఉన్నాం కానీ గ్రాఫ్ పెరుగుతుంది అప్పుడు మనం మాట్లాడదాం స్ట్రాంగ్ అవుతారని నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ కానీ పాదయాత్ర వల్ల ఉపయోగం జరుగుద్ది పక్క హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నరేంద్ర మోదీ ప్రామిస్లు చేసింది అమలు చేయలేదు హండ్రెడ్ ప్రామిస్ చేస్తే ట్వంటీ చేస్తున్నారు ఎట్టి చేయలేదు అది అందరికీ తెలుసు అండ్ ప్రైజ్ ఎట్లా హైక్ అయింది ఉద్యోగాలు లేవు జీడిపి డౌన్ ఫారెన్ పాలసీ ఫెయిల్ మేక్ ఇన్ ఇండియా ఫెయిల్ ఎవ్రీథింగ్ జీఎస్టీ ఫెయిల్ మొత్తం ఈడీకి సిబిఐకి ఇన్కమ్ ట్యాక్స్కి అంతా యూజ్ చేస్తున్నారు సో అన్ని దానిలో కామన్ మ్యాన్ మీ ఛానల్ ముందు అంటున్నా బీజేపీ లైకర్ ఉంటే కూడా నేను చెప్తా టీఆర్ఎస్ లైకర్ ఉంటే కూడా చెప్తా లైకింగ్ దాకా ఓకే ఫైన్ కానీ ప్రజలకి ఏం వచ్చింది బీదా ప్రజలకి ఏమొచ్చింది సెంటర్ నుంచి స్టేట్ దాకా రాలేదు సో అది యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఉన్నది వాళ్ళు తప్పులు చేసినారు దానికి ఎన్కరేజ్ చేయాలంటే ప్రజల్లో ఉండాలి ప్రజల్లోకి కంటిన్యూస్ చెప్పాలి ఒక్కటే మాట కంటిన్యూస్ చెప్పాలి అప్పుడే ప్రజలకి అర్థమవుతుంది సో ఈ పని రాహుల్ గాంధీ మొదలు పెడుతున్నాడు కాంగ్రెస్ మొదలు పెడుతుంది తప్పకుండా పూర్వ వైభవం కాంగ్రెస్కి వస్తుంది అని హండ్రెడ్ పర్సెంట్ నాకు గట్టి నమ్మకం ఉన్నది నేను ఫిరోజ్ ఖాన్ ట్వంటీ ఇయర్స్ నుంచి రాజకీయంలో ఉన్నా కానీ ఎప్పుడు ఫిఫ్టీ థౌజండ్ ఓట్లు తెస్తున్నా ఎందుకు తెస్తున్నా ప్రజారాజ్యంతో కంటె కంటెస్ట్ చేసినా టీడీపీతో కంటెస్ట్ చేసినా కాంగ్రెస్తో తెచ్చినా కానీ ఓట్లు ఫరక్ రాలేదు అట్లనే ఓట్లు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ప్రజల్లో ఉంటా కాబట్టి బోగస్ ఓట్లు ఉన్నాయి దానికోసం ఓడిపోతున్నా దొంగ పాలిటిక్స్ నడుస్తున్నాయి దానికోసం ఓడిపోతున్నా ఇస్లామిక్ పాలిటిక్స్ నడుస్తుంది దానికోసం ఓడిపోతున్నా కానీ ఫిఫ్టీ థౌజండ్ ఓట్లు వస్తున్నాయి వేరే ఓల్డ్ సిటీ లీడర్స్కి ఎందుకు వస్తలేవు వాళ్ళకు టెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ సెవెన్ థౌసండ్ వస్తాయి నాకు ఫిఫ్టీ ఇవన్నీ కాకుండా ఫిఫ్టీ వస్తున్నాయి ఫిఫ్టీ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పబ్లిక్లో ఉంటా ఆదివారం కూడా పని పనిచేస్తా ఫిక్స్డ్ ఫిక్స్డ్ ఫిఫ్టీ ఉన్నాయి మీకు ఆదివారం కూడా పని చేస్తా రంజాన్ ఫెస్టివల్ కూడా పని చేస్తా బర్త్డే నాడు కూడా పని చేస్తా వెడ్డింగ్ యానివర్సరీ కూడా పని చేస్తా ట్వంటీ ఇయర్స్ నుంచి ఇది ఆఫీస్ ఖుల్లా ఉన్నది ఎప్పుడు నేను కలుస్తా పబ్లిక్కి ఒక భరోసా ఫిరోజ్ ఖాన్ కలుస్తాడు దానికోసం యాభై వేల ఓట్లు వస్తున్నాయి రేపటి దినం డెబ్బై ఓళ్ళు వచ్చేస్తుంది సో ఇదే కాంగ్రెస్కి చేయాలి అని నా లోపల నుంచి గట్ ఫీలింగ్